హలో అండి, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మనము ఇంకొక డిజైన్ నేర్చుకుందామండి. దానికి వచ్చేసి ఈ క్రీమ్ కలర్ వైట్ బీడ్స్ అండి, అంటే క్రీమీస్ వచ్చినవి. కొన్ని ఫ్లవర్ క్యాప్స్, ఇంకా కొన్ని స్మాల్ బీడ్స్ గోల్డెన్, అలాగే కొన్ని వైట్వి, వైట్ స్మాల్ బీడ్స్ ఇవి. దానికి ఇలా టాజిల్ చేసి పెట్టుకున్నాను, ఇప్పుడు చూపిస్తాను. కాటన్ థ్రెడ్ తీసుకోండి, శారీ పైన 1 ఇంచ్ 1 ఇంచ్ వరకు డాట్స్ పెట్టి ఇలా శారీకి ముడివేయండి. థ్రెడ్ని ముడివేసిన తర్వాత 4 వైట్ బీడ్స్ తీసుకోండి, స్మాల్వి. తర్వాత ఫ్లవర్ క్యాప్ 1, తర్వాత ఈ బిగ్ షేప్ బీడ్, అలాగే ఒక గోల్డెన్ బీడ్. ఇలా తీసుకున్న తర్వాత ఈ గోల్డెన్ బీడ్ వెనక్కి అనేసి దీని లోపలికి ఇలా చేయండి. ఫోర్ బీడ్స్ ఒకే నీడిల్కి రావాలని ఏం లేదు, మీరు తీసి కూడా చేసుకోండి, అంటే ఈజీ కోసం తీసి చేసుకోండి. అయితే ఇలా శారీకి వచ్చి గట్టిగా లాగి పెడితే ఇలా స్టిఫ్ ఉంటుందండి. అలా చేయకండి, ఎందుకంటే మన శారీ స్టిఫ్గా ఉండి అది స్టిఫ్గా ఉండి ఎలా, అందుకే కాస్త లూజ్ చేయండి. ఇలా హ్యాంగ్ అయ్యేటట్లుగా లూజ్ చేసుకుంటే మనకి టాజిల్ హ్యాంగ్ అవుతూ ఉంటే చూడ్డానికి బాగుంటుంది. అలా కొంచెం హ్యాంగ్ చేసిన తర్వాత అక్కడనే ముడివేసేయండి. నేను థ్రెడ్ వాడకుండా 47 ఇంచెస్ 49 ఇంచెస్ ఉందండి. ఇది అన్నీ కూడా నేను ఇలా వైట్ బీడ్స్ టాజిల్లే వేశాను. మీకు నచ్చితే కనుక ఇలా 1 2 3 ఇలా 3 బీడ్స్ ఈ టాజిల్ చేసి మధ్యలో థ్రెడ్ తీసుకోండి. నేనైతే అన్నీ కూడా ఇవే బీడ్సే తీసుకున్నాను, ఇంకేం చేయలేదు. ఎందుకంటే ఈ శారీ వచ్చి మొత్తం రెడ్ కలరే అండి, మనకి ఇంకా వేరే కలర్స్ చూజ్ చేసుకోవటానికే లేదు. ఈ కలర్స్ ఉన్నాయి కానీ అక్కడ కొంచెం ఉన్న కలర్స్ మనము టాజిల్ చేయాలి అని అంటే ఏ కలర్ యూజ్ చేయాలి, ఏది పర్టికులర్గా కనిపించట్లేదు, కొంచెం కొంచెమే కనిపిస్తుంది. కానీ టాజిల్ వచ్చి మనకు అలా కాదు కదా, చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. అందుకోసం అనేసి దానికి తగ్గట్టు కలర్ తీసుకోవాలి. కానీ ఇంకా ఇలా కొంచెం కనబడే కలర్స్ తీసుకొని మనము శారీని పాడు చేసుకోలేము. అలా అని అంతా రెడ్డే ఉంది కదా, మళ్ళీ రెడ్ టాజిలే తీసుకున్నా బాగుంటుంది. కానీ నేను ఇలా వైట్ ట్రై చేశాను. మీకైనా ఇలాంటి కలర్స్ అంటే అంతా ఒకే కలర్ వచ్చిన శారీ ఉంటే కనుక మీరు ట్రై చేయండి, అంటే కలర్ని బట్టి. రెడ్ కలర్కి వైట్ అయితే చూజ్ అవుతుందని నేను చేశాను. మీకున్న కలర్స్ని బట్టి మీరు అది థ్రెడ్ వేసుకోండి, లేదంటే బీడ్స్ టాజిల్ చేసుకోండి. నేనైతే ఇలా చేశాను. ఈ డిజైన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. కొత్తగా నా ఛానల్కి ఎవరన్నా వచ్చి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇది సింపుల్ అన్నమాట, ఈజీగా తొందరగా అయిపోయే టాజిల్ అన్నమాట. ఇది మీరు కూడా ట్రై చేయండి. అలాగే నేను ఇంకొన్ని టాజిల్స్ చేశానండి, నేను మీకు అవి చూపిస్తాను. ఇది వచ్చేసి సిల్వర్ బీడ్స్తో చేశానండి. ఇది ఫ్లవర్ టాజిల్స్ ఇవి. ఇలా 1 1 ఉంది కానీ ఇక్కడ మడత పెట్టాను కదా, 2 లాగా కనిపిస్తుంటుంది. ఇవి మేకింగ్ వీడియోస్ ఉన్నాయి, ఇంకొక ఛానల్లో ఉన్నాయండి, స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్సే. అది ఇది డై క్రాఫ్ట్స్ కదా, అది
ओनली क्राफ्ट्स स्मार्ट आर्ट एंड क्राफ्ट्स इंटरेस्ट उंटे ఒకసారి చెక్ చేసుకోండి చేయండి అలాగే ఇది దీని మేకింగ్ వీడియోస్ అయితే పెట్టలేదు ఇవి ఓన్లీ డిజైన్స్ మాత్రమే మీతో షేర్ చేసుకుంటున్నాను ఇది ఒక మోడల్ ఇలా దూరం దూరం వేసుకుంటే సారీకి వచ్చి 16 వస్తాయి అలాగే ఇది ఒకటి जस्ट इला मध्य बीड पेटे चसा हेवी एम चेयले इवे मन की सारी के वस्ता है कदा थ्रेड्स अला वाट की नैन बीड पेटा अंत इंकेम चेयले दी नैन ఇదొకటి దీని మేకింగ్ వీడియో కూడా ఆ ఛానల్లో ఉందండి స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ కుదిరితే ఒకసారి వెళ్లి చెక్ చేయండి అంటే ఇంట్రెస్ట్ ఉంటేనే పర్పుల్ అండ్ సిల్వర్ అండి ఇంకొకటి వచ్చి నేను దీనికి అన్ని బార్స్ యూస్ చేశానండి ఓన్లీ టాజిలే కొని కొంచెం బార్స్ యూస్ చేశాను అంతే అన్ని సింపుల్ గా అయిపోయేలాగా టాజిల్ రెడీ చేసుకొని బార్ పెట్టేస్తే అయిపోతుంది అలాగే ఇది వచ్చేసి దీనికి నేను ఓన్లీ రింగ్ బీడ్స్ యూస్ చేశానండి ఇంకేం చేయలేదు స్మాల్ రింగ్ బీడ్స్ ఉంటాయి నాకు వచ్చే ప్రైస్ ని పట్టి ప్రైస్ వాళ్ళు చేయమన్న డిజైన్ ని నేను ఇలా చేశాను అంటే ప్రైస్ ని పట్టి మనకి డిజైన్ వస్తుంది కదా వాళ్ళు ఇచ్చే ప్రైస్ కి నేను ఇలాంటి డిజైన్స్ మాత్రమే చేయగలను సో అదొకటి ఇంకా इदोकटे फिश बीड्स अंडी फिश बीड्स टैसल इला ट्राई चेयंडी इंट्लो दूरम दूरम गा वेसुकुंटे बागुंटुंदी मन की दगर का वेस्ते प्राइस एक्कुव पड़ती दूरम 250 200 इदे फैब्रिक मन की सारी के अटैच मध्य इंत कदा क्लॉथ ने दाँ कटे इला वैसा सर्किल शेप इदे वन अंडीला टू दीस टू का टू वद थ्री का फोर का अंत मेला फ्लवर लागा वस्तु बहुत మీరు 3 ఆర్ 4 కల్పి ఫ్లవర్ టాజిల్ చేసుకోండి చాలా బాగుంటాయి సారీకి వచ్చేసి ఇది కూడా అంతండి సింపుల్ డిజైనే ఇలాంటి డిజైన్లు మన సారీ వచ్చి 47 ఇంచెస్ ఉంటుంది కదా 47 ఇంచెస్ కి 47 టాజిల్స్ వేస్తే కనుక మీరు 500 వరకు తీసుకోవచ్చు లేదంటే 300 400 మధ్యలో అట్లా తీసుకోవచ్చు ఒకవేళ 1/2 ఇంచ్ కి చేశారంటే కనుక 500 టు 800 వరకు ఉంటుంది మనం యూస్ చేసే బీడ్స్ ని బట్టి కూడా मन प्रेस चेसुकोवडानिकि अलागे इला 4 इंचेस गैप तीसुकुंटे कनुक
ఇలా 1 దగ్గర నుంచి పెడితే మీరు ఇక్కడ 4 వరకు వస్తుంది కదా అంటే 1 దగ్గర నుంచి పెడితే మీకు 3 వస్తుంది అనుకుంటా ఎందుకంటే నాది ఇది కట్ అయిపోయింది అందుకే నేను 1 దగ్గర నుంచి పెట్టాను 4 ఇంచెస్ గ్యాప్ ఈ ఇలా చేస్తే గనుక 16 టాజల్స్ వస్తాయి ఆ 16 టాజల్స్ కి మీరు వాడే బీడ్స్ ని బట్టి మీరు ప్రైస్ సెలెక్ట్ చేసుకోండి నేనైతే 250 వరకు చేస్తున్నాను 200 అండ్ 250 నాకు వాడే బీడ్స్ ని బట్టి వచ్చిన డిజైన్ బట్టి దానికి వచ్చిన లుక్ ను కూడా చూస్ చేసుకొని నేను అలా రేట్ ఫిక్స్ చేసుకుంటాను सो इवे ना डिजाइन्स नच्चिनट्लयिते लाइक चेयंडी शेर चेयंडी कामेंट चेयंडी मल्ली कोन्नी मंची डिजाइन्स तो मल्ली मी मुंदुकु वस्तानु अप्पटि वरकु चूस्तूने उंडंडी स्मार्ट आर्ट एंड डायग्राफ्स थैंक्स फर् वाचिंग बाय।